నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలి? భగవంతుని ప్రార్థన అనేది ఎలా ఉండాలి? అంటే ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలి? అది మనిషి కోరికల పుట్ట. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. పాము పుట్టలో నుంచి అనేకమైన పాములు వచ్చినట్టుగా మనిషి మనసులో నుంచి కోరికలు అనే పాములు వస్తూనే ఉంటాయి. కానీ ఏం కోరుకోవాలో తెలియదు. కోరుకోవాలని తెలుసు కానీ ఏం కోరుకోవాలో తెలియదు. చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, అది కావాలి, అది కావాలి, అది కావాలి. అది ఏమిటో వాడికి తెలియదు. వీళ్ళెంతో విలువైన వస్తువులన్నీ ఇస్తే అదేమీ కాదు. అక్కడ మనం పడేసినటువంటి సబ్బు కార్టనో ఏదో వాడు కావాలని అడుగుతాడు. అంటే ఏం కావాలో తెలియదు కానీ కావాలని ఏడుస్తూ ఉంటాడు. ఆ పిల్లడి మనస్తత్వమే మనిషికి ఎంత వయసు వచ్చినా ఉండేది. ఏదో కావాలని తెలుసు కానీ ఏం కావాలో తెలియదు. అందుకని శంకరులు మనకి పూజా విధానంలో నువ్వేం కావాలో, నీకు ఏం కోరుకోవాలో తెలియదు కనుక ఇదిగో నేను చెప్తున్నాను, ఇలా కోరుకోమని చెప్పి సంకల్పంలో చెప్పారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని ధర్మము అర్థము కామము అనబడే చతుర్విధ ఫల పురుషార్థాలు నాకు లభించాలి అని చెప్పి ఏదో కావాలి. మనిషి అయిన వాడు పుట్టాక సాధించాల్సినవి. కానీ అట్లా కాకుండా ఇంకా తర్వాత చాలా కోరుకుంటాం. ఏం కోరుకోవాలో తెలియదు కనుక ఇలా చెప్పినా అది సంకల్పంలో చెప్పుకుని రోజు సంకల్పం చెప్పి పూజ చేసుకునే అలవాటు కూడా చాలామందికి లేదు కదా. అంచేత అది కూడా కాకుండా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని కోరుకుంటారు. ఇవన్నీ అయ్యాక ఏదో మా అమ్మాయికి పెళ్లి కావాలి కోరుకుంటారు. అయ్యాక మళ్ళీ అది పూజ మానేస్తావా? మానవు కదా, మనవడు పుట్టాలి, ఆ తర్వాత వాడు చదువు, ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. నువ్వు నీ కూతురు గురించి చూసుకున్నట్టు నీ కూతురు తన కొడుకు గురించి చూసుకోదు, నీకెందుకు సమస్య? ఇంకా ఎంతకాలం రాచుకుంటావు, పూచుకుంటావు, పట్టుకుంటావు? ఏదన్నా తేడా వస్తే నీ వల్ల అని మళ్ళీ చివాట్లు తినడానికి పిల్లల నుంచే. అందువల్ల నిజానికి ఏం కోరుకోవాలని చెప్తారంటే, ఇది విదురుడు కృష్ణుని ప్రార్థించాడు అంటారు. ఏదైనా సరే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహమంతే తవ సాయుజ్యం దేహిమే జనార్దన. ఇది కోరుకోవాల్సింది, అంతకన్నా ఇంకేం అక్కర్లా. అనాయాసేన మరణం, ఏ రకమైన కష్టము లేకుండా నాకు మరణం రావాలి. ఇది చాలా కష్టం అండి. అందులో ఈ కాలంలో నరకయాతను ఇక్కడే పడకుండా శరీరం వదలడం అన్న చాలా తక్కువ మందికి లభ్యమవుతోంది. నరకం ఇక్కడే అనుభవిస్తాం. అవును అవును, హాయిగా ప్రాణం వదలడం ఎట్లా? ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ ముక్షీయమామృత అన్నట్టు వదలాలి. అంటే దోస పండు తొడిమ నుండి విడిపడి ఏ రకంగా ఏ శ్రమ తెలియకుండా యువతలకు వస్తుందో అంత హాయిగా నన్ను మృత్యువు నుండి దూరం చేయమని రోజు ప్రార్థిస్తాం మనం మహామృత్యుంజయ మంత్రం అన్న పేరుతో. అట్లాంటి మరణం కావాలి అనాయాసంగా. జీవితం అంతా ఎందుకు కష్టపడతామో తెలుసా అమ్మా? సుఖంగా చచ్చిపోవడానికి. కానీ ఎంతమంది గ్రహిస్తున్నాం? అందుకే ఇది గుర్తు చేస్తున్నారు. రెండోది వినా దైన్యేన జీవనం, ఏ రకమైన దైన్యము లేకుండా బతకడం. అంటే ఆఖరి క్షణం దాకా నేనెవరి మీద ఆధారపడకుండా. ఆధారపడకుండా అంటే ఏమిటి? ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఏ విషయంలోనూ నాకు సాయం చేస్తావా, నువ్వు నాకు వాళ్ళు తోడుంటావా, నా పక్కన కూర్చుంటావా, నాకు వండి పెడతావా, నా నోట్లో పెడతావా, ఇవన్నీ అడగడమే కదా. అవును, అడిగామంటే దీనత్వం ఉన్నట్టే కదా. ఇవేమీ అడగకుండా, అసలు దైన్యం అన్నదే లేకుండా ఆఖరి క్షణం దాకా, ఆఖరి ఊపిరి దాకా నీకు నచ్చినటువంటి పని, నీకు ఇష్టమైనటువంటి పని చేసుకుంటూ హా అని అబ్దుల్ కలాం గారు వదిలేశారే ప్రాణం, అట్లా వదిలేయాలి. ఒక మహర్షి మహాప్రస్థానం అని అన్నాను అప్పుడు నేను అబ్దుల్ కలాం గారి గురించి. ఆయన శరీరం వదిలిన తీరు చూసి మహర్షి అలా మొదలగలడు. కనుక వినా దైన్యేన జీవనం, ఎప్పటి మీద ఏ రకంగానూ ఆధారపడకుండా బతకడం. దేహాంతే తవ సాయుజ్యం, శరీరం వదిలిపెట్టాక నీతో కలిసిపోవడం. ఇవ్విన ఆయన నాకు ఇవ్వాలి అని కోరుకోవాలట. ఇందులో అన్నీ ఉన్నాయా లేదా? అనునిత్యం అమ్మా, అనునిత్యం. ఇప్పుడు వినాదైన్యన జీవనం అన్నప్పుడు నా కూతురు పెళ్లి గురించి, నా కొడుకు ఉద్యోగం గురించి, నా లోను తీరడం గురించి, నా ఇల్లు నిర్మాణం గురించి, ఇవేవి నేను ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని అడగకుండా అడుక్కోకుండా జరిగిపోవడం ఉందా వినాదైన్యన జీవనంలో? ఉంది కదా.
ఇంకేమిటి కోరుకోవాలి? అనాయాసేన మరణం, ఏ గొట్టాలు సూదులు శరీరంలో లేకుండా అలా హాయిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాక అబ్దుల్ కలాం గారిలాగా చక్కగా నచ్చిన పని చేసుకుంటూ అలా శరీరం వదలడం అన్నది నచ్చినటువంటి సముదాయంలో ఉండి అలా వెళ్ళడం ఉన్నదే. ఇది కోరుకోవాలి, ఇది భగవంతుని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించటం అన్నది తప్పనిసరిగా చేయాల్సింది. సంకల్పం చెప్పి పూజ చేసేటప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలని చేయాలి చేయాలి. మామూలుగా ప్రార్థన చేసుకోవాలి, అవేం లేకుండా ప్రార్థన చేస్తే అనాయాసేన మరణం, వినాదైన్యైన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే జనార్దన, అమ్మవారి కూడైతే మహేశ్వరి అంటాం అంతే. అలా అదే కావాలని ప్రార్థించుకోవాలి. జీవితం అంతా ఎందుకు కష్టపడతామో తెలుసా అమ్మా? సుఖంగా చచ్చిపోవడానికి. ఎంతమంది గ్రహిస్తున్నాం? అందుకే ఇది గుర్తు చేస్తున్నారు. రెండోది వినాదైన్యైన జీవనం, ఏ రకమైన దైన్యము లేకుండా బతకడం, అంటే ఆఖరి క్షణం దాకా నేను ఎవరి మీద ఆధారపడకుండా. ఆధారపడకుండా అంటే ఏమిటి? ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఏ విషయంలోనూ నాకు సాయం చేస్తావా, నువ్వు నాకు వాళ్ళ తోడుంటావా, నా పక్కన కూర్చుంటావా, నాకు వండి పెడతావా, నా నోట్లో పెడతావా, ఇవన్నీ అడగడమే కదా. అవును, అడిగామంటే దీనత్వం ఉన్నట్టే కదా. ఇవేవి అడగకుండా, అసలు దైన్యం అన్నదే లేకుండా, ఆఖరి క్షణం దాకా, ఆఖరి ఊపిరి దాకా నీకు నచ్చినటువంటి పని, నీకు ఇష్టమైనటువంటి పని చేసుకుంటూ ఆ అని అబ్దుల్ కలాం గారు వదిలేశారే ప్రాణం, అట్లా వదిలేయాలి. ఒక మహర్షి మహాప్రస్థానం అని అన్నాను అప్పుడు నేను అబ్దుల్ కలాం గారి గురించి. ఆయన శరీరం వదిలిన తీరు చూసి మహర్షి అలా మొదలగలడు. కనుక వినాదైన్యైన జీవనం, ఎవరి మీద ఏ రకంగా ఆధారపడకుండా హాయిగా బతకడం. దేహాంతే తవ సాయుధ్యం, శరీరం వదిలిపెట్టాక నీతో కలిసిపోవడం. ఇవి నాయన నాకు ఇవ్వాలి అని కోరుకోవాలట. ఇందులో అన్ని ఉన్నాయా లేదా? అనునిత్యం అమ్మా, అనునిత్యం. ఇప్పుడు వినాదైన్యైన జీవనం అన్నప్పుడు నా కూతురు పెళ్లి గురించి, నా కొడుకు ఉద్యోగం గురించి, నా లోను తీరడం గురించి, నా ఇల్లు నిర్మాణం గురించి, ఇవేవి నేను ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని అడగకుండా అడుక్కోకుండా జరిగిపోవడం ఉందా వినాదైన్యైన జీవనంలో? ఉంది కదా. ఇంకేమిటి కోరుకోవాలి? అనాయాసేన మరణం, ఏ గొట్టాలు సూదులు శరీరంలో లేకుండా అలా హాయిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాక అబ్దుల్ కలాం గారిలాగా చక్కగా నచ్చిన పని చేసుకుంటూ అలా శరీరం వదలడం అన్నది నచ్చినటువంటి సముదాయంలో ఉండి అలా వెళ్ళడం ఉన్నదే. ఇది కోరుకోవాలి, ఇది భగవంతుని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించటం అన్నది తప్పనిసరిగా చేయాల్సింది. సంకల్పం చెప్పి పూజ చేసేటప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలని చేయాలి చేయాలి. మామూలుగా ప్రార్థన చేసుకోవాలి, అవేం లేకుండా ప్రార్థన చేస్తే అనాయాసేన మరణం, వినాదైన్యైన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే జనార్దన, అమ్మవారి కూడైతే మహేశ్వరి అంటాం అంతే. అలా అదే కావాలని ప్రార్థించుకోవాలి. నమస్తే.